నమస్తే, మైసెల్ఫ్ సరసిజ, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తల్లి ఒడికి శిశువు, కిడ్నాపర్ జైలుకు. కేసును 24 గంటల్లో ఛేదించిన కరీంనగర్ పోలీసులు. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ, పరిష్కారానికి నోచడం లేదని బాధితుల ఆవేదన. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చర్యలు. కరీంనగర్ డీటీసీగా పురుషోత్తం బాధ్యతల స్వీకరణ. ఇక వార్తల వివరాలు. శిశువును ఎత్తికెళ్లి పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది ఓ మహిళ. కరీంనగర్ జిల్లా మాతా శిశు కేంద్రంలో శిశువును కిడ్నాప్ చేసిన పెద్దపల్లి జిల్లా తక్కలపల్లికి చెందిన ముక్కెర కవితను పట్టుకున్నారు పోలీసులు. నవజాత శిశువును తల్లి ఒడికి చేర్చిన పోలీసులు కవితతో పాటు జమ్మికుంటకు చెందిన డిహెచ్ఎంఎస్ డాక్టర్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. వీరిద్దరిపైన పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. 24 గంటల్లోపే కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో నిన్న ఉదయం శిశువును కిడ్నాప్ చేసిన మహిళను అరెస్టు చేశారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా తక్కలపల్లికి చెందిన ముక్కెర కవితతో పాటు సలహా ఇచ్చిన డిఎంహెచ్ఎస్ డాక్టర్ ఎర్రం రాజు, జగ్గం రాజును అదుపులోకి తీసుకుని విచారించి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. అసలు నేరస్తురాలు ఎక్కడ ఉన్నదని తక్కలపల్లి గ్రామంలో రాత్రి మనం ట్రేస్ చేయడం జరిగింది. బొమ్మెర అలియాస్ ముక్కెర కవిత, ఈమె పేరు అలియాస్ పద్మా కూడా అంటారు. ఈ గౌడ్స్ వీళ్ళు, ఈమెకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్లో 9-15 ఇయర్స్ పాప ఉన్నది. ఆమె దూరంగా ఉంటుంది. రీసెంట్గా 2 ఇయర్స్ క్రితం మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ క్రితము అబార్షన్ కూడా అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కావాలనే ఉద్దేశంతో తిరుగుతుండగా జమ్మికుంటలో బిహెచ్ఎంఎస్ డాక్టర్ ఒక అతను ఎర్రం రాజు, ఎలియాసు జగ్గం రాజు కూడా అంటారు, జమ్మికుంటలో ఉంటారు. ఇతని దగ్గరికి అప్పుడప్పుడు ఆమె వెళ్తుంటుంది. ఆయన వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ వెళ్తే ఎవరైనా ఇస్తారు, అక్కడి నుంచి ఎత్తుకొని రావచ్చు లేకపోతే ఎవరైనా ఇస్తారని చెప్పి ఆయన సూచించడం వల్ల ఈ లేడీ ఫస్ట్ వరంగల్ పోదాం అనుకున్నది. అక్కడ ఇబ్బంది అవుతుందని, ఇదైతే దగ్గర ఉంటుంది, కరీంనగర్కి రావడం జరిగింది. అతనికి వ్యాక్సిన్ వేయించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇతను బీహార్ కాబట్టి 10 ఇయర్స్ బాబు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది అక్కడ, ఆయన హిందీ తప్ప ఎవరికి రాదు. ఆల్రెడీ ఈ లేడీ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ పోయింది, సెకండ్ ఫ్లోర్ పోయింది, అన్నీ తిరిగి వచ్చేసరికల్లా అక్కడ ఎవరు వీక్ ఉన్నారో అన్నీ గమనించింది. ఈ పిల్లగాడు పట్టుకొని 10 ఇయర్స్ ఉన్నసరికి వ్యాక్సిన్ వేయించాలంటే ఆ పిల్లగాడికి లాంగ్వేజ్ అర్థం కాక ఇచ్చేసింది. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో బీహార్కు చెందిన మనోజ్ రామ్, నిర్మలకు చెందిన శిశువును ఎత్తుకెళ్లింది పెద్దపల్లి జిల్లాకు చెందిన కవిత. మనోజ్ అన్న కొడుకు వద్ద శిశువు ఉండగా బాలుణ్ణి మభ్యపెట్టి బేబీని పట్టుకుని ఆటోలో కరీంనగర్ బస్టాండ్కు వెళ్లి అక్కడి నుండి జమ్మికుంట డిఎంహెచ్ఎస్ డాక్టర్ జగ్గంరాజుకు చూపించింది కిడ్నాపర్. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా తక్కలపల్లికి తన ఇంటికి చేరింది. అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా జమ్మికుంట ఆటోలో బస్టాండ్ నుంచి జమ్మికుంట నుంచి ఇదే డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. సిసి ఫుటేజ్ ద్వారా వెరిఫై చేయగా ఇదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ అన్ని చూసి ఆ పాప బాగున్నది అని కొంత పాలు మెడిసిన్ ఇచ్చి ఆ నుంచి నైట్ వాళ్ళ మా అత్తగారి ఇళ్ళను తక్కలపల్లికి వెళ్ళటం జరిగింది. ఎక్కడ ఆ తక్కలపల్లిలోకి అక్కడికి వెళ్ళిన తర్వాత మన మెయిన్ ఏంటంటే నైట్ మనకి తక్కలపల్లి ఆ ఏరియాలో ఉన్న తర్వాత మళ్ళీ ఒక 2-3 టీములు, స్పెషల్ టీమ్స్ ఇవన్నీ మళ్ళీ వేయటం జరిగింది. ముఖ్యంగా 2 టౌన్స్ ఇవి, అలాగే 2 టౌన్ ఎస్ఐస్, టాస్క్ ఫోర్స్, ఎస్బి, జమ్మికుంట సిఐ వాళ్ళ ఆధ్వర్యంలో
ఒక మొత్తానికి ఒక 7-8 టీములు మొత్తానికి పూర్తి స్థాయిలో, ముఖ్యంగా సిపి కమిషనర్ గారు ఆదేశానుసారం సిపి గారు ప్రతి నిమిషం మానిటర్ చేశారు. క్రమంలో 24 గంటల్లోనే ఆల్మోస్ట్ ఆల్ మనకి నిన్న 1:30కి మనకు కంప్లైంట్ రావడం లేదు. నైట్ 1:30 లోపలనే మనం కంప్లీట్గా ట్రేస్ చేసి అడ్రస్ టేక్ చేసి ఆ మనీ ఆ పాపని వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళ దగ్గర రికవర్ చేసుకున్నారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో 8 బృందాలు పనిచేశాయి. సిసి కెమెరాల ఫుటేజీ ఆధారంగా కరీంనగర్ 2 టౌన్ టాస్క్ ఫోర్స్ ఎస్బీ జమ్మికుంట పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నట్లు టౌన్ ఏసీపీ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ వెంకటేష్, టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సుజన్ రెడ్డిని సిపి అభినందించారు. కరీంనగర్ ప్రజావాణికి సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. పరిష్కారం కోసం అధికారులను వేడుకుంటున్నారు బాధితులు. అయితే పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, తమకు న్యాయం జరగడం లేదని పలువురు బాధితులు వాపోతున్నారు. గత ప్రభుత్వ తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా భూ సమస్యలు పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్తో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి భూ సంబంధిత ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయి. ప్రభుత్వ ప్రైవేటు స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని పలువురు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్లో 26 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణీ చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ కలెక్టర్ను కోరారు. బొమ్మకల్ శివారులో అనేక సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, నిర్మాణాలు చేపడుతున్నారని సామాజిక కార్యకర్త బాబు ఆరోపించారు. వీటిపై అనేక సార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. బొమ్మకల్ గ్రామంలో దాదాపు 32 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూములలో దాదాపు 12 సర్వే నెంబర్లలో ప్రస్తుతము ప్రభుత్వ భూమిని విచ్చలవిడిగా ఎన్క్రోచ్మెంట్ చేస్తున్నారు. గత 2020 సంవత్సరంలో సర్వే నెంబర్ 57లో అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లోని ప్లాట్లను సెల్లింగ్ చేయడానికి అక్కడున్న అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూమి ఆగు సర్వే నెంబర్ 108లో నుండి అక్రమంగా రోడ్డు వేసినారు. అటు విషయంపై 2020లో అప్పటి పోలీస్ అధికారులు, తహసీల్దార్ గారు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అదే ప్రభుత్వ భూమిని ప్రస్తుతము మళ్ళీ రీఎన్క్రోచ్మెంట్ చేస్తున్నారు. కావున ఇటు విషయంపై సంబంధిత ఆర్డీఓ గారు, కరీంనగర్ రూరల్ మండల తహసీల్దార్ గారు ప్రభుత్వ భూములు కబ్జా అయిన వాటిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటు 19/2/2024 జిల్లా కలెక్టర్ పమేల సత్వాది గారికి ఇటు సందర్భంగా ఫిర్యాదు చేసి ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిందిగా మేము ఇటు విషయంగా కోరినాము. కరీంనగర్ రేకుర్తిలోని సమ్మక్క సారలమ్మ జాతరకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు దుర్గం మారుతి కలెక్టర్ను కోరారు. దేవాదాయ శాఖలో 80 లక్షల నిధులు ఉన్నాయని, భక్తుల సౌకర్యం కోసం ఖర్చు చేయాలని సూచించారు. రోడ్డు విస్తరణలో ఇల్లు కూల్చివేసినా ఆ మీటర్ సర్వీస్ నెంబర్పై విద్యుత్ బిల్లు వస్తుందని చిగురు మామిడికి చెందిన వృద్ధుడు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 2వ విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు అఖిల భారత యాదవ సంఘం ప్రతినిధులు. జిల్లాలో 2600 మందికి పైగా లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, ప్రతినిధి చెర్ల పద్మ కలెక్టర్ను కోరారు. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకందారుల 2వ విడత కార్యక్రమం కింద దాదాపు మన కరీంనగర్ జిల్లా నుంచి 2683 యూనిట్లు డీడీలు కట్టి ఉన్నారు. ఒక్కొక్క డీడీకి 43,750 రూపాయల చొప్పున కట్టినారు. మరి ఇట్లా కట్టి దాదాపు 8 నెలలు గడుస్తున్నా కూడా గొర్రెలు రాక అప్పుల పాలయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇది ఒక ఈ జిల్లానే కాకుండా రాష్ట్రంలో దాదాపు 100,000 పైబడి డీడీలు కట్టి ఉన్నారు. గత ప్రభుత్వము మనకు గొర్రెలు పంపిణీ చేసింది,
మరి ఎలక్షన్ తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దయచేసి గొల్ల కురుమల మీద సానుకూలంగా స్పందించి ఆలోచన చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ, యాదవ్ గొల్ల కురుమలు కట్టినటువంటి డీడీలకు రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని, ఆ పంపిణీ కార్యక్రమంలో నగదు బదిలీ చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం. మాది సిగిరిమౌడి, రాయన్నపల్లె మూల మీద ఇల్లు ఉన్నది. ఆ రోడ్డు కూలిపోయి, రోడ్డు కింద ఇల్లు కూలిపోయింది 5 ఏళ్ళ 6 ఏళ్ళ. ఆ మీటర్ తీసుకోలేడు, పోతలేడు, బిల్లు కడతానా 2 ఏళ్ళ నా అంచెలు ఎత్తలేదు, నాకు పింఛన్ పైసలు వస్తే బతుకుడు లేకపోతే లేదు, అవి సరిపోతలేవు, నాకు ఏదంటనా చేసి ఆ మీటర్ తీసేయాలి. కరెంటు చెప్పిన అప్లికేషన్ ఇచ్చినా, ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు? ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా, అప్లికేషన్ ఇచ్చినా. ఎవరికి ఇచ్చినావు? కలెక్టర్కి ఇచ్చినా. మీటర్ తీసేయాలి అంతే. భక్తుల సౌకర్యార్థము మరి అన్ని పగడుబంది చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మరి జిల్లా కలెక్టర్ గారు మెమోరం సమర్పించాను. ఇంకో విషయం, ఇది 55 సర్వే నెంబరు పంచాయతీరాజ్ సర్కారు భూమి, 16 ఎకరాలు 8 గుంటల భూమి. 2000 సంవత్సరం నుండి 2024 వరకు గతంలో పనిచేసినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీడీసీలు అందరూ తెలిసి ఇది పంచరాయి భూమి గుట్ట ప్రాంతం అని. అక్కడ కొంతమంది ఎస్సీలకు వ్యవసాయం కొరకు మిగిలినటువంటి భూమిని ఇచ్చింది వాస్తవం. అక్కడ ఇంతకుముందు స్నానం గదులు ఉండేటి, అక్కడ శ్మశాన వాటికి ఉంటుంది. ఇందులో అక్కడ స్నాన గదులు ఉండేటువంటి గదులను కూలగొట్టారు, మున్సిపాల్ అధికారులకు తెలియపరచారు, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. అదేవిధంగా ఆ యొక్క శ్మశాన వాటికని ఆనుకొని మరి ప్రభుత్వ భూమిలో కొందరు భూ కబ్జాదారులు అక్కడ ఉన్నటువంటి ఆ భూమిలోకి ఎన్నుకలు వచ్చాయి, మరి కంపౌండ్ పెట్టినరు, మరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. సమగ్ర విచారణ చేయించండి, ఆ మిగులు భూమి అంతా కూడా వనదేవతలకే పూర్తి స్థాయి పట్ట ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. ఎల్ఎండిలో భూమి కోల్పోయిన తమకు కోర్టు తీర్పు ప్రకారం పరిహారం చెల్లించాలని నిర్వాసితులు కలెక్టర్ పమేలా సత్పతిని కోరారు. ఈ మేరకు వారు వినతిపత్రాన్ని అందజేశారు. 40 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని, తమకు న్యాయం చేయాలని వారు కలెక్టర్ను కోరారు. ఇలా ప్రజావాణికి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 186 మంది బాధితులు వచ్చి కలెక్టర్కు వినతి పత్రాలను అందజేశారు. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి 27, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి 12, కరీంనగర్ ఆర్డీఓ కార్యాలయానికి 16, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి 12, కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయానికి 10, రామడుగు తహసీల్దార్ కార్యాలయానికి 7, వారధి సొసైటీ కార్యాలయానికి 6 ఫిర్యాదులు వచ్చాయి. కాగా మిగిలిన శాఖలన్నింటికీ కలిపి 96 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్గా పురుషోత్తం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన చంద్రశేఖర్ రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్లారు. తిమ్మాపూర్లోని తన ఛాంబర్లో ఫైల్పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు పురుషోత్తం. ఈ సందర్భంగా ఆయనకు ఎంవీఐలు, సిబ్బంది పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చాలా సేఫ్టీగా పోయడం అనేది ఒకటి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఈ యొక్క జాతర ఇక 4 రోజులు ఉంటుంది కాబట్టి క్షేమంగా మీరంతా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నిరంతరంగా వాహన తనిఖీలు ఉంటాయి. మరి ఆ సమయంలో మరి పట్టుబడితే మాత్రం ఎవరికి వదిలేదు లేదు. అందుకే నేను ఈ యొక్క మీడియా ద్వారా మీకు అందరికీ సందేహం పంపిస్తున్నాను. దీన్ని మీరు సీరియస్గా తీసుకొని సకాలంలో పన్ను చెల్లించవలసిందిగా కోరుతున్నాను. మరి ఓవర్ రోడ్ తోటి కూడా వాహనాలు నడపడానికి మరి హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా దానిపైన కూడా దృష్టి పెడతాము. మరి రోడ్ సేఫ్టీ కూడా అనేది కూడా చాలా ముఖ్యం. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉన్నది అనేది కూడా దాని కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. గత నెలలో కూడా రోడ్ మహోత్సవాలు కూడా జరిగినాయి. మరి అక్కడ గతంలో వరంగల్ పనిచేసినప్పుడు కూడా మేము అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశాము. మరి అందరూ కూడా ప్రజలు కూడా సహకరించారు. ఈ 2-వీలర్స్ పైన చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మరి పిలియన్ రైడింగ్ ఉండకూడదు. మరి అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇయర్ ఫోన్లో పెడితే కూడా నీకు వెనకాల వచ్చే వాహనం శబ్దం వినపడదు. ఒడిదుడుకుల మధ్య సాగే పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కొందరు బర్డ్ ఫ్లూ వదంతులు లేవదీస్తున్నారన్నారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌల్ట్రీ ఫెడరేషన్ బాయిలర్ రైతు ప్రతినిధులు.
కరీంనగర్ ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం జాతరలు జరుగుతున్న నేపథ్యంలో చికెన్ కోడిగుడ్లకు అధిక డిమాండ్ ఉందన్నారు. బర్డ్ ఫ్లూ వదంతులతో తమను నష్టపరిచేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పౌల్ట్రీ పరిశ్రమపై చాలా మంది జీవనం కొనసాగిస్తున్నారని, వారిని దృష్టిలో ఉంచుకుని తాము ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు సంకటి శ్రీనివాసరెడ్డి, ప్రతినిధులు నరసింహారెడ్డి, జగన్నాథరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము సోషల్ మీడియాలో కావాలని చెప్పి కొద్దిమంది అసత్య ప్రచారాలు, ఎక్కడో బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి, అదేవిధంగా మా యొక్క ఇండస్ట్రీని దెబ్బతీయడానికి అనేక కుట్రలు పన్నుకుంటూ కొద్దిమంది ఈర్షతోటి కావచ్చు, అదేవిధంగా కొద్దిమంది చిన్న చిన్న మీడియా అని చెప్పుకుంటూ, సోషల్ మీడియా అని చెప్పుకుంటూ వాళ్ళ పబ్బం కట్టుకునేవారు కొద్దిమంది కావాలని చెప్పి ఏదో ఒక న్యూస్ సెన్సేషనల్ ఉండాలి కాబట్టి దానికోసం వాళ్ళు ఎప్పుడో గతంలో ఎక్కడో వచ్చిన న్యూస్ను పదే పదే స్ప్రెడ్ చేసుకుంటూ కావాలని చెప్పి ప్రజలల్లో ఒక అసత్య ప్రచారాలు క్రియేట్ చేసుకుంటూ ఇండస్ట్రీను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. మేము వారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం, దయచేసి పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి, మా జీవితాలను ఆడుకోవద్దు మీరు. ఎందుకంటే ఏదన్నా మీకు నిజమైన ఆరోపణ గిట్ట ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఏదన్నా బర్డ్ ఫ్లూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అప్పులపాలై చాలామంది ఈ గిట్టుబాటు ధరలు రాకుండా ఉండడంతో చనిపోయిన రైతులు కూడా చాలామంది ఉన్నారు, పేద రైతులు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకునే స్థితిలో కొట్టుమిట్టాడుకొని ఇవాళ బయటపడే ఈ స్థితిలో ఇప్పుడు కొంతమంది వదంతులు సృష్టించి కావాలని మమ్మలను మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి వదంతులను ప్రజలెవరు నమ్మకండి. మానకొండూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రైతులకు విద్యుత్ సాగునీరు అందడం లేదని ఆరోపించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ఆయా మండలాల అధ్యక్షులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పిదాలు జరిగితే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. మరో 4 నెలల్లో గోదావరికి భారీ వరద వచ్చే అవకాశం ఉందని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకిచ్చే సాగునీటిపై ఆర్థిక లెక్కలు వేయరాదని, ఎంతైనా ఖర్చు చేయాల్సిందేనన్నారు. దాన్ని వెంటనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చింది, వచ్చిన సందర్భంలో మీరు ఏం చేయాలి? సరే తప్పిదం జరిగిందా, లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఆ విధంగా జరిగిందా, లేదా డిజైనింగే తప్పున్నా, అవన్నీ మీరు విచారించండి. నేను మేమెవరు వద్దంటలేము, చేయవలసింది కూడా. నిజంగా కూడా తప్పు ఎక్కడ జరిగింది? వాట్ వెంట్ రాంగ్? ఏం తప్పు జరిగిందని తెలుసుకోకపోతే అదొక పెద్ద తప్పు. తప్పనిసరిగా విచారించుతాం, మీరు విచారించండి, ప్రభుత్వం మీ చేతులు కూడా విచారించండి. కానీ విచారణ వచ్చి రిపోర్ట్ వచ్చేంతవరకు దీన్ని ముట్టుకోము అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 15 అయిపోయిందంటే జూలైలో మళ్ళీ ఫ్లడ్స్ వస్తాయి. ఆ ఫ్లడ్స్ వచ్చేవరకు మీరు అట్లీస్ట్ సేఫ్ జోన్కైనా ఈ తప్పిదం ఏదైతే జరిగిందో దాన్ని సేఫ్ జోన్ పట్టుకపోండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల దాన్ని కంప్లీట్ అయితే నేను అనుకోలేదు. మొత్తం ఇన్వెస్టిగేషన్ కావాల్సిందే. కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజు సుప్రభాత సేవ, అన్న కూటోత్సవం, నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణ, సింహ వాహన సేవ, సహస్ర దీపాలంకరణ, హనుమత్ వాహన సేవ వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా కళాకారులు సంకీర్తనలు, భజనలు, భక్తి గీతాలు ఆలపించి భక్తులను అలరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయని, నిందితులపైన చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు క్రిస్టియన్ సొసైటీ ప్రతినిధులు. కరీంనగర్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సొసైటీ జేఏసీ చైర్మన్ తిమ్మర్తు జయరాజ్, ప్రతినిధి రెవరెన్ జాన్ మాట్లాడుతూ, జాన్వాడ దాడి జరిగి 6 రోజులు గడిచినా నిందితులపైన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో బోధన్, భద్రాచలం తదితర డివిజన్లలో చర్చిలపైన దాడులు జరిగాయని, క్రైస్తవ సోదరులపైన విచక్షణ రహితంగా దాడులు చేసినా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాన్వాడ చేవెళ్ల ప్రాంతంలో మెదడి చర్చిపై దాడి చేసి
మతన్మాతులు కావచ్చు, క్రైస్తవ వ్యతిరేకులు కావచ్చు, దాడి చేసి అమానుషంగా చర్చి స్థలాన్ని ఆక్రమించి దాని మీద రోడ్ వేస్తూ ఉన్నారు. రోడ్ ఎందుకు వేస్తున్నారని అడిగినటువంటి దానికి చర్చి మీద దాడి చేసి చర్చిని ధ్వంసం చేసి చర్చిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, దివ్యాంగులను కూడా చూడకుండా భయంకరమైన దాడి చేసి నానా బీభత్సం సృష్టించినారు. ఈ విషయాన్ని పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కూడా 24 గంటల వరకు కూడా ఏ ఒక్క పోలీస్ రాలేదు. ఇప్పటికి 13 రోజులు కావస్తుంది, ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అది అక్కడే ఆగిపోలేదు. బోధన పక్కన నన్నూరు అనేటువంటి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి చర్చి ధ్వంసం చేసి పాస్టర్ గారి మీద దాడి చేసి చర్చి యొక్క అద్దాలన్నీ పగలగొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు కూడా ఎస్ఐ, సిఐ, డిఎస్పీలతో సహా అందరూ కూడా ఈ పాస్టర్ గారి మీదనే వ్యతిరేకమైనటువంటి కేసులు బనాయించి వారి యొక్క పరిస్థితి భయంకర భయానకంగా చేస్తున్నారు. 200 మంది మతోన్మాదులు దాడి చేసినటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా దాడి చేస్తున్నారు పాస్టర్ల మీద. జన్నువాడలో ఒక విధంగా నిజంగా క్రైస్తవ సంఘాలు, పాస్టర్స్, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు నిజంగా అన్యాయానికి గురి అయి ఉంటే, వారు నిజంగానే తప్పు చేసి ఉంటే భారతదేశంలో చట్టం ఉంది, ప్రజాస్వామిక దేశంలో చట్టం ఉంది, వారిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఈ అనాగరికమైనటువంటి పైశాచికమైనటువంటి ఈ అన్సివిలైజ్డ్ వేలో వారిపైన ఈ దాడులు చేయటం అనేది ప్రజాస్వామికంగా నిజంగా ఈరోజు భారతదేశం అంతా కూడా దుఃఖించవలసినటువంటి సమయం. ప్రజా హక్కులను కల్పించేటటువంటి దేశంలో ఒక సామాన్యమైనటువంటి ప్రజలను వారిని భయభ్రాంతులకు గురిచేసి వారి జీవితాలను చిందరవందరగా చేసేటటువంటి ఇలాంటి ఈ ఆటవికమైనటువంటి చర్యను క్రైస్తవ సంఘాలు, తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఖండిస్తున్నాయి. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వీహెచ్పీ బజరంగ దళ ప్రతినిధులు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన పోరాటాలను గుర్తు చేశారు. నేటి యువత ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకుని ధర్మరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, వీహెచ్పీ ఉపాధ్యక్షులు బొమ్మకంటి కిషన్ పాల్గొన్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ యొక్క తల్లిగారు ఆనాటి కాలంలో ముఘలాయులు హిందూ ధర్మంపై, గోమాతలపై దాడులు చేసి చంపేస్తున్నటువంటి తరుణంలో తన కుమారుడైన ఛత్రపతి శివాజీ మహారాజును ఒక వీరుని లెక్క, యోధుని లెక్క తయారు చేసి హిందూ ధర్మాన్ని రక్షించే విధంగా ఒక తీర్చిదిద్దడం జరిగింది. ఛత్రపతి శివాజీ తన 12 సంవత్సరాల వయసులోనే 12,000 మంది యాచకులతోటి సైన్యాన్ని ఏర్పాటు చేసి ఔరంగజేబును తనతో పాటు మన సైనికులను చంపి 120 పైగా యుద్ధాలు గెలిచి 300 పైగా కోటలను స్వాధీనం చేసుకొని ఈరోజు హిందూ ధర్మం నిలబడ్డదంటే, ఆ రోజు ఛత్రపతి శివాజీ లేకపోతే కాశీ తన పవిత్రతను కోల్పోయి మధుర తన మసీదుగా మారి హిందువులంతా ముస్లింగా మతం మార్చబడేవారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాప్తాడు బహిరంగ సభను కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపైన జరిగిన దాడిని ఖండిస్తూ కరీంనగర్లో నిరసన చేపట్టారు జర్నలిస్టులు. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో ఫోటో వీడియో జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎండీ షుకుర్ వడ్లూరి నరేష్ మాట్లాడుతూ, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన జరిగిన దాడిలో నిందితులను వెంటనే అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపైన దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దాడి సంపత్ కుమార్, ట్రెజరర్ జన్నారం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి సలీం, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సదానందం, దండు సంపత్, ఎండి నయీం, చంద్ర సుధాకర్, అంజయ్య సుధాకర్, అనిల్ కుమార్, సుధీర్, మహీధర్, మోసిన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లా రాప్తాడు సిద్ధం బహిరంగ సభ కవరేజ్కి వెళ్ళిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ చేస్తున్న సందర్భంలో కొంతమంది దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి గాయాల పాలు చేశారు. వైషమ్యాలు, ద్వేషాలు ఏదున్నప్పటికీ విధి నిర్వహణలో ఉన్న ఒక పత్రికా ఫోటోగ్రాఫర్పై దాడిని కరీంనగర్ ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి చేసిన దుండగులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న, ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎక్సెట్గా భావిస్తున్నటువంటి మీడియాపై తరచూ దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక బహిరంగ సభను కవర్ చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణరహితంగా దాడి చేయడం జరిగింది. కొందరు ప్రజా సమస్యలే ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది హేయమయ చర్యగా మేము భావిస్తా ఉన్నాం.
కరీంనగర్ ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానిలో భాగంగానే కరీంనగర్ తెలంగాణ చౌక్లో ప్లకార్డులతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి దాడులు మీడియాపై, జర్నలిస్టులపై, కవర్ చేస్తున్నటువంటి విధుల నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సరికాదు. ఇటువంటి పునరావృతం కాకుండా అధికారులు చర్య తీసుకోవాలి. దాడికి పాల్పడ్డ వారిపై నిందితులను క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు చట్టపరమైనటువంటి రక్షణ కల్పించే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని, ఇలాంటివి జరిగినప్పుడు జర్నలిస్టులు అందరూ ఏకతాటిపోయి వచ్చి మన సమిష్టిగా వీటిపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కరీంనగర్లో మాస్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాన్స్, సాంగ్స్, యాక్టింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన కళాకారులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి షార్ట్ ఫిలిం నటుడు ఆర్ఎస్ నందా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల శ్రీనివాస్ హాజరై చిన్నారులను అభినందించారు. ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు భూనాథాచారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శిక్షణ, వివిధ పోటీలు నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రోత్సాహకాలు అందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆట మాట పాట అంటే డ్యాన్స్, సింగింగ్, అదేవిధంగా యాక్టింగ్, ఈ మూడు విభాగాల్లో చిన్నారుల చేత ఒక అద్భుతమైనటువంటి వేదిక ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసుకోవడానికి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొని మరి విజేతలుగా గెలుపొందిన వారికి శుభాకాంక్షలు, అదేవిధంగా ఇలా గెలుపు ఓటములు అనేది కాదు, ఇక్కడ మనం పాల్గొన్నాం అనేదే ముఖ్యం. కాబట్టి మంచి స్పోర్టివ్గా వెళ్ళి మీరందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని వివిధ రంగాల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఇచ్చి దాదాపు 100 మందికి పైగా చిన్నారులు, 150 మంది వరకు చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మీ టాలెంట్ బయటకు తీసుకొచ్చి భవిష్యత్తు లోపల షార్ట్ ఫిలిమ్స్ లోపల, చిత్ర పరిశ్రమ లోపల కూడా మరి కరీంనగర్ కళాకారులు, యువ కళాకారులను మరి గుర్తించే విధంగా చేస్తున్న కృషి మాస్క్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యం లోపల పునాదాచారి గారు గత ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి వారికి సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించినందుకు నా యొక్క నమస్సుమాంజలి అందరికీ తెలియజేస్తూ విజేతల నిలిచినటువంటి అందరికీ అవకాశం అందించారు. అదేవిధంగా లాస్ట్ పర్ఫార్మెన్స్ సహస్రలక్ష్మి అనే చిన్నారి మరి యోగా మరియు యోగా మరియు భరతనాట్యం రెండింటినీ కలిపి అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఆ చిన్నారికి మరి ఒక 1000 రూపాయల నగదు బహుమతులు కూడా నేను నా తరఫున. కుల గణన బిల్లుకు అసెంబ్లీ తీర్మానం ఆమోదం పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, బీసీసీఎల్ మండల అధ్యక్షులు కానుగంటి మల్లికార్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, జిల్లా కార్యదర్శి గసికంటి సంపత్, జిల్లా అధికార ప్రతినిధి రామిడి తిరుపతి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు రామిడి తిరుమల రెడ్డి పాల్గొన్నారు. శాసనసభలో కుల జనగణన ఆమోదం పొందినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా శాసనసభ్యులు సత్యనారాయణ గారికి, బీసీ కులాల తరఫున మేము అందరం కృతజ్ఞతలు చెబుతున్నాం. కరీంనగర్ రేకుర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో శ్రీ చైతన్య డిగ్రీ పీజీ కాలేజీ స్వాగతోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఆ విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ప్రారంభించగా విద్యార్థులు వివిధ ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్స్ డాక్టర్ శ్రీనివాస్, స్వర్ణలత, వైస్ ప్రిన్సిపల్ ఎస్ కృష్ణారెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ కరీంనగర్ జిల్లా శాఖ ముద్రించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఆ సంఘం ప్రతినిధులు. నగరంలోని ప్రెస్ భవన్ లో క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, మంచాల పోషయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ, కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ మరి జిల్లా అధ్యక్షులు నాగరపు సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు పోచన్న యాదవ్ ఆధ్వర్యంలో క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మరి పోచన్న యాదవ్ గారు వహించి దీనికి అనేక మండలాల నుంచి రావడం,
జిల్లా కార్యవర్గ సభ్యులు రావడం మరి దీనికి అంత మరి సంతోషకరం. నూతన క్యాలెండర్ 24ను ఆవిష్కరించుకొని తర్వాత యాదవ భవన్లో ఉన్నటువంటి సమస్యలను వెంటనే దాని అభివృద్ధి కొరకు మరి వారు పాటు పడతా అని చెప్పి చెప్పడం, దాన్ని అభివృద్ధి చేయడం కూడా ధ్యేయంలో భాగమే. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీజే చప్పుళ్ల మధ్య ఛత్రపతి విగ్రహంతో ఊరేగింపు చేపట్టారు. ఎస్ఐ మల్లేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ అని గుర్తు చేశారు. ఆయన పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు సతీష్, అభినయ్, రాధాస్వామి, శ్రావణ్ రావు, రాజేష్, వంశీరాజ్ పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు నేటి యువతకు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. నాడు ఛత్రపతి శివాజీ మహారాజు గారు జన్మించకపోతే ఈ రోజున ప్రతి ఒక్కరికి సుంతి జరిగేది ఉండేదని చెప్పి నాటి చరిత్రకారులు చెప్తున్నటువంటి నగ్నమైన సత్యమైనటువంటి విషయం. ఆ రోజున మొఘళ్ళు, తురుష్కులు, బాబర్లు, పింజార్లు వీళ్ళు పూర్తి స్థాయిలో మన భారతదేశం మీద దండయాత్ర చేసిన తర్వాత మన సగటుగా నేను ఒక హిందువునని చెప్పుకోలేనటువంటి దుస్థితి ఆ రోజున మన దేశంలో ఉండడం జరిగింది. అలాగే ఆ రోజున వాళ్ళు దండెత్తిన తర్వాత మన హిందువులు పరమ పవిత్రంగా భావించి ఆ దేవాలయాన్ని కూలగొట్టడము, ఆ అక్కడ ఉన్నటువంటి మూర్తులను ధ్వంసం చేయడము, అందరితోనే ఊపుకుండకుండా హిందువుల పైన అనేక రకాలుగా దాడులు చేయడము, వారితోనే ఊపుకుండకుండా కూడా మరి మహిళల పైన కూడా అనేక రకమైన ఆకృతి కార్యక్రమాలు చేసి అనేక ఇబ్బందులు చేయడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.